కానివ్వండి. మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకటి అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే, వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. కానీ ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం. పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ